అందరికీ తెలుసు, కానీ పిఠాపురం సిస్టర్స్ ఎలా ఉంటారు ఇప్పుడు తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అలాంగ్ విత్ స్టీవ్. గోల్కొండ గోల్పట్టి చాలన సిటి కుటి ఎస్ఏ రాజ జనక జన జనక జన జనక ఎస్ఏ రాజ జనక జన జనక జన జనక జన జనక జన జనక జన జనక జన జనక ఎస్ఏ రాజ జనక జన జనక జన జనక జన జనక జన జనక జన జనక జన జనక బాగున్నారా గుండ్లాగా? ఏంటి నాగబాబు గారు నిన్ను చూస్తున్నారా? కావాలంటే చూడు, నన్నే చూస్తున్నారు. లేదు, నన్ను చూస్తున్నారు. నన్ను చూస్తున్నారు. నన్ను చూస్తున్నారు అంటే చూస్తున్నారు. నేను ఆయన పడేయాలని మొన్న ఆయన ఇంటికి వెళ్ళా, కానీ ఇంట్లో లేడే. ఇంట్లో ఉన్నాడు. మరి ఎక్కడ ఉంటాడు? నా మనసులో ఉంటారు. నా మనసులో ఉంటారు. ఆయనకి వదినయ్యి, నీకు వదినయ్యి, ఎంతమందికి వదిన అవుతుంది? అందరికీ వదినే. బాగా మారిపోయావు తెలుసా? మారావు బాబు గారు అనిపించదు అనిపించేది. మరి ఇప్పుడు బాగారు అనుకుడు బాగారు అనుకుడు అనిపిస్తుంది. నేనేమో హనీ మూన్ అరకు వెళ్దాం అంట, నువ్వు ఊటికి వెళ్ళిపోతావు అంటే ఊటికి వెళ్ళడానికి వీలు లేదు. ఊటీ అరకే వెళ్తున్నావు. అరకే వెళ్తున్నావు. ఆపండి అన్నానికి మీరెవరు? నా పేరు డయాలసిస్. నా పేరు కలిసామంటే అందరికి మేము ఎక్కడి నుంచి వచ్చాం తెలుసా? ఎందుకు ఆ పిల్లని అట్ట ఇబ్బంది పెడుతున్నావు? అసలు నాకు తెలియక అడుగుతాను. హనీ మునికి ఆయన ఏమో అరకు వెళ్దాం అంటున్నారు, నేనేమో ఊటీ వెళ్దాం అంటున్నా. నేను పెళ్లికి ముందు అరకు ఇన్నిసార్లు వెళ్ళా, అక్కడ ఏమి లేదు. ఎప్పుడు వెళ్ళిన డిసప్పాయింట్మెంట్. నేను కూడా ఊటీ ఇన్నిసార్లు వెళ్ళాను, అక్కడ కూడా సేమ్ డిసప్పాయింట్మెంట్. అందుకని ఆరుకి వెళ్దాం అంటున్నాను. ఊటీయే వెళ్దాం. ఆరుకి ఎవరి కాళ్ళు ఆల్రెడీ ఊటీకి అని మూలు వెళ్ళొచ్చారు అనమాట. మన ఇద్దరు వెళ్ళటానికి అది ఏమైనా ఎగ్జిబిషన్ అనుకుంటారా? హనీ మూను చెప్పడం సాత కాదు, నీ చెప్పిన అర్థం చేసుకునే వయసు నీకు లేదు. నువ్వు మాట్లాడక్కడ. నేను చెప్పింది పిల్లల దగ్గర లచ్చల లచ్చల కట్టం తీసుకోవచ్చు, కానీ విన్నవాసమ్మా మీరు విన్నారు కానీ లచ్చల లచ్చల కట్నమే ఇచ్చేలేదు అలయ్యా. ఇదిగో ఈ చిల్లర ఎడం చేతిలో ఎట్టి కూతుర్ని కుడి చేతిలో ఎట్టాడు. ఇది ఇచ్చిన కట్నం లెక్క ఎట్టుకో తెలుస్తుంది? డబ్బులే నాకు లెక్క పెట్టడం సాత కాదు, అయితే బాగా లెక్క పెట్టు. లెక్క పెట్టమో ఇదిగో ఈ లెక్క పెట్టమ్మా. ఎంత తెలియగడుగుతాను, పెళ్లి కొడుకు పెట్టారు, మరి పెళ్లి కూతురు ఏం పెట్టలేదా? ఎందుకు పెట్టలేదా? ఏం పెట్టారు? ఏం పెట్టారు? 7 వారాలు నగలు పెడతారని ఇంకో చూడక్కయ్యా, ఇది 7 తులాలు కూడా ఉండదు. ఈ ఎదవ నెక్లెస్ పెట్టారక్కయ్య. అవునా? అబ్బా అమ్మ, ఏంటి బంగారమే? మరొక ఈ బంగారాన్ని నేను తూకలేనమ్మా, నా సెల్లం అయితే బాగా తూకుద్ది. సెల్లమ్మ దీన్ని బాగా తూకమ్మా, తూకు.
కొత్తగా పెళ్ళైన వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు, కార్ లో తిరగొచ్చుగా. పెట్టామక్కయ్యా. పెట్టారక్కయ్యా, కారు డొక్కు కారు ఒకటి పెట్టారు. ఆ కలర్ చూస్తే పక్కకి వెళ్ళగానే వామిటింగ్ అయిపోతుంది. కావాలంటే కారు తాళాలు అక్కడ ఉన్నాయి, నువ్వు తీసుకుని. కలర్ లేని నేను ఏ కలర్ చూడమ్మా. ఇంకో మా సెల్లమ్మ అయితే మంచి రంగు తెల్ల కలర్. సెల్లమ్మ ఆ కారు రంగు ఏంటో చూసిరా పో. నేను వెళ్ళొస్తానండి. ఎక్కడికి వెళ్ళిపోతా, న్యాయం చెప్పకుండా. ఏంటి, నేను న్యాయం చెప్పాలా? మరే న్యాయం చెప్పడానికి నేను ఏమైనా స్టేజ్ ముందు కూర్చున్నానా? ఏదేమైనా సరే నువ్వు న్యాయం చెప్పాల్సింది. మొత్తం అన్ని ఇప్పుడు తీసుకున్నావు కదా, న్యాయం చెప్పేసి వెళ్ళాలా? బాబు నా చెల్లెలు బయటికి వెళ్ళిపోయి రంగు చూసొత్తానని వెళ్ళింది. అది మంచి రంగులో ఉంటది, గుమ్మడికాయ కలర్ లో. ఎర్ర నెత్తికి వెళ్ళిపోతే నా చెల్లె పరిస్థితి. ఇప్పుడు చెప్తున్నాను, మనం అరుకే వెళ్తున్నాము, ఊటీ వెళ్తున్నాము. మాటలో పెట్టి మాయ చేసి పట్టుకెళ్ళిపోయారు సిస్టర్ శివులా. చెప్పారు కదండి, మూసుకొని ఇంటికి వెళ్ళాని ముందు తెచ్చుకున్నా. బాబు ఒక మంచి సోల కొట్టమ్మా. ఏంటి నీ కళ్ళు కలపట్లేదా? కలపడుతున్నాయి కాబట్టి గుద్దాను. మొక్క సోల కొట్టాలి. దుంప తెగా, నువ్వు వాడికి వార్నింగ్ ఇస్తున్నావు లేకపోతే నా జోలికి రాని ఇండికేషన్ ఇస్తున్నావా? ఊరుకో, మాట్లాడుకు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది చిన్నపిల్ల. ఏం మాట్లాడి కాబట్టి అయితే వదిలేదు. తెలుగు వస్తే పొట్టిదానా, నాకే వార్నింగ్ ఇస్తావా నువ్వు? కొట్టాలి ముందు. వాడు ఒక్కసారి పొట్టిదానా అన్నాడు, నువ్వే పొట్టిదానా 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 అని మూడు సార్లు అన్నావు. మీకు దండం పెడతాం బాబు, వదిలేండి బాబు. ఎన్నిసార్లు దండం పెడతావే? దాని ఏజ్ కి దాని మాట్లాడి మాటలకు సంబంధం ఏమైనా ఉందా? నువ్వు పక్క బాబు, నీకు దండం పెడతాను. ఈ మార్కెట్ లో నన్ను కొట్టే మగాడు మనగాడు ఇంకా పొట్టలేదే, పొట్టి దానా. చెప్పండి చెప్పండి, వాళ్ళేం చెప్తారే? నేను చెప్తానే పొట్టి దానా. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం ఆరవ వేదం కొడతారంటే చెల్లమ్మా. మనతో పెట్టుకున్నాడు బతికి బట్ట కట్టినట్టు ఏది లేదమ్మా, భలే ప్లాన్ లేసావు. ఇగో ఇంకొకసారి చెప్దాం. నా పేరు డయాలసిస్, నా పేరు పెరాలసిస్. మేము ఇద్దరం కలిసామంటే జనాలకి సుసే సుసు. ఇంతకు మేము ఎక్కడి నుంచి వచ్చాం అడగలేదే. చుట్టుకొచ్చింది రే, నీ అంత గుమ్మడికాయలా బాగున్నారు నువ్వు. నీ గెటప్ కింద వచ్చేసింది నాకు సగం. ఇద్దరు కిలాడి సిస్టర్స్ లా చేశారు, చాలా బాగుంది, నైస్.
రోజా గారు, నాలాంటి కూతురే మీకుంటే, నాలాంటి మరదలే మీకుంటే, నాలాంటి గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి అందరిని బడేసి కొట్టించావుగా. అదేం నా పని? అదేం నీ పనా? సూపర్ సిస్టర్స్, పిఠాపురం సిస్టర్స్, బాగుందండి.